పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం. హిందూ ధర్మాన్ని రక్షించడానికి పాదయాత్ర చేపట్టిన పరిపూర్ణానంద స్వామిని అనవసరంగా నగర బహిష్కరణ చేయడం చాలా దురదృష్టకరమని సమావేశంలో పాల్గొన్న వక్తలు తీవ్ర నిరసన తెలిపారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ వేదాంతం రామకృష్ణ అధ్యక్షతన గురువారం రత్న ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడారు. పరిపూర్ణానంద స్వామి వారిని నగర బహిష్కరణ చేసినటువంటి విషయం చాలా దారుణమైనటువంటి విషయం. ఆ విషయం వినగానే మనసులో ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. యావత్ ధర్మం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ విధమైనటువంటి మార్గదర్శనం చేసేటటువంటి స్వామీజీ వారిని నగర బహిష్కరణ అనేటటువంటి చాలా దారుణమైనటువంటి విషయంగా పరిగణిస్తూ, ఇది పునరావృతం కాకుండా, ఇటువంటి చర్యలు జరగకుండా సమాజంలో అందరూ కూడా దీన్ని గ్రహిస్తూ మళ్ళీ ఇదే ప్రభుత్వం, ఏదైతే ప్రభుత్వం చర్య తీసుకుందో వారిని మళ్ళీ అదే విధంగా సాదరంగా ఆహ్వానించడానికి వెంటనే ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని ఐక్య వేదికలో ఉన్నటువంటి అందరం కూడా పంచుకొని తదుపరి చర్యలకు పోతామని చెప్పేసి కోరుతూ ఉన్నాం. స్వామి పరిపూర్ణానందని ఈ రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడం అనేటటువంటిది అది చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఇది హిందూ సమాజానికి అవమానం కలిగించేటటువంటి విషయం. కాబట్టి నెల రోజులైనా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అనేక హిందుత్వ సంస్థలు ఈరోజు నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేశాయి. ఈ సందర్భంగా మన నల్గొండ పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి హిందూ పెద్దలందరూ ఒక కార్యాచరణను, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయం చేయడం కోసము రేపు 13వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు వెళ్ళి కలెక్టరేట్కు వినతిపత్రం ఇస్తూ మా యొక్క నిరసన తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో చేసేటటువంటి కార్యక్రమాలని కూడా ఈ సందర్భంగా ఒక తీర్మానం రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో రామలింగేశ్వర శర్మ, దుగ్గ్యాల కపిల్ స్వామి, వాసుదేవ శర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకా నరసింహారెడ్డి, నన్నూరి రామ్రెడ్డి, వెంకటయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.